नमस्कार भाग्यलक्ष्मी अमृत आहार चैनल स्वागत सुस्वागत नेनु पूरी चेसानु पूरी कोद्दिगा क्रिस्पी रावालंटे एला चेया कलपाल पिंडी अला पूरी मनमु एन्नि रकालुगा चेसुकोवच्चु अदि चेसानु एला चेसानु चूद्दामा वेल्दामा गोधुम पिंडी तीसुकुन्नानु चूडंडि మనం ఎంత కావాలో అది తీసుకోవచ్చు ఒక రెండు కప్పులు దాన్ని బట్టి ఇప్పుడు దీంట్లోకి మనము బాంబే రవ్వ వేసి కలిపితే పిండిలో మనకు పూరీలు క్రిస్పీగా వస్తాయి కొంతమందికి మెత్తగా ఇష్టము కొంతమందికి క్రిస్పీగా ఇష్టం ఆ మెత్తగా ఉండేటివి వేడి వేడికి తింటేనే బాగుంటుంది చల్లారితే అస్సలు మెత్తగా పచ్చలాగా అయిపోతాయి క్రిస్పీగా ఉంటే ఎప్పుడైనా కూడా పండుతున్నచ్చు కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి అది క్రిస్పీగా రావాలంటే మనం ఈ రవ్వ వేయాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి పిండి కలుపుకొని చూడాలి మనకు ఇంకా కావాలనిపిస్తే మళ్ళా కొద్దిగా వేసుకోవచ్చు రవ్వ లేకపోతే లేదు కలుతేం లేదు అందాసుగా వేసుకోవచ్చు అన్నమాట ఇంకొంచెం వేసుకుందాం రవ్వ మళ్ళా కొద్దిగా తక్కువ అనిపిస్తుంది కొద్దిగా రవ్వ వేసుకొని మళ్ళా బాగా పిండి కలిపి పెట్టుకున్నాం చాలు ఇప్పుడు పిండిని బాగా కలిపేసి నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసి కలపాలి బాగా కలిపి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి పిండిని చేతి కొద్దిగా ఆయిల్ పుసుకొని లాస్ట్లో అలా కలిపేసి ముద్దలాగా చేసి పెట్టేసుకోవాలి ఫస్ట్లో ఏమి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు లాస్ట్లో కొద్దిగా ఆయిల్ చేతికి పుసుకొని అలా కలిపిస్తే చేతి పరచుకోకుండా ఉంటుంది అన్నమాట పిండి ఆ పిండి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి ఏదైనా కూడా ముద్దలాగా చేసి పెట్టేసాను చూడండి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టండి ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దాము ఇదేం పూరీలు సులభమే చేసే విధానము ఇప్పుడు ఒక పెద్ద పూరీ రుద్దుకున్నానండి దాన్ని చిన్న చిన్న పూరీలుగా కట్ చేసుకుందాము మనకు తొందరగా అయిపోతుంది అంటే 4 పూరీలు ఒకేసారి రుద్దినంత టైం కలిసి వస్తుంది మనకు ఇట్లా ఏదైనా మూత తీసుకొని దాంతో మనము చేసుకుంటే చిన్న చిన్న పూరీలు ముచ్చటగా ఉంటాయి పిల్లలకు దానికి మనకు పని కూడా తొందరగా అవుతుంది ఇలా నాలుగా చేసుకున్నాను ఈ వేస్ట్ గా ఉండే పిండి అంతా తీసేస్తూ ఉంటే ఆ చిన్న చిన్న పూరీలు వచ్చాయి చూడండి అది ఒక్కొక్కటి రుద్దాలంటే మనకు ఎంత టైం పడుతుంది ఇట్లా చేసాం అనుకోండి మనకు తొందరగా అయిపోతుంది ఒకేసారి 4 పూరీలు వచ్చేస్తాయి మనకు అట్లా మొత్తం అన్ని తీసుకుంటూ తీసేయాలి ఇప్పుడు చూడండి 4 పూరీలు వచ్చాయి ఇది ఒక మోడల్ చేసుకోవచ్చు మనము ఇవన్నీ కూడా ఆయిల్ లో కాల్చుకుందాము తీసి ఒక ప్లేట్ లో పెట్టుకొని పక్కన ఈ పూరీలు ఏమంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇంకొక పూరి రుద్దుకున్నాను ఇది ఒకటే పూరి పెద్ద పూరి ఇది ఒక మోడల్ ఇట్లాంటి పెద్ద పెద్ద కూడా చేసుకోవచ్చు ఇది ఇంకొక పూరి పెద్దది రుద్దాను దీన్ని మన చాకుతో 4 కట్ చేసుకోవచ్చు అన్నమాట త్రికోణంగా వస్తాయి ఇంతకుముందు కూడా పెట్టాను త్రికోణం పూరీలని ఇది ఇలా 4 చేసుకుంటే ఇది ఒక టైప్ పూరీలు వస్తాయంట అంటే మనకు తొందరగా పని కావాలంటే ఇట్లా రుద్దుకోవాలి ఈ 3 మోడల్స్గా రుద్దుకున్నాను ఇప్పుడు అన్నీ కూడా మనము నూనెలో కాల్చుకుంటే ఇవేమంటే క్రిస్పీగా ఉంటాయి ఎప్పుడైనా తినచ్చు పిల్లలు చేతికిచ్చుకుంటే కరకరలాడుతూ తింటా ఉండొచ్చు అనమాట బాగా ఆయిల్ పెట్టేస్తాను చూడండి నూనె కాగుతుంది కాగిన తర్వాత మనం పూరీలు వేడి చేసుకుందాము ఇవి పెద్ద పూరి వేసుకుందాం ఫస్ట్ ఒకటి ఇలాంటివి కూడా రుద్దుకోవచ్చు ఇది 2-3 తింటే సరిపోతుంది పిల్లలకు బాగా వేస్ట్ కాకుండా తినల్లా పిల్లలు ఆడుకుంటూ అంటే అక్కడ చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు మనం కొద్దిగా దోరగా వేయించుకుంటే క్రిస్పీగా ఉంటాయి అనమాట తొందరగా ఎత్తేస్తామంటే మెత్తగా ఉంటాయి చూడండి కొద్దిగా ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది ఇది 2 డేస్ ఉన్నా కూడా ఏం కాదు ఈ పూరీలు బాగా తినచ్చు కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ త్రికోణం పూరీ రుద్దుకున్నాము ఇవి మీ చిన్నవాళ్ళు మాత్రం ఇవే చేసేవాళ్ళు మా ఇంట్లో త్రికోణం పూరీలు ఎక్కువ చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు ఇవి కాల్చుకొనేసి పక్కన పెట్టుకున్నాము ఇది కొద్దిగా మర్చిపోయింది అనమాట వేసేటప్పుడు పర్లేదు మళ్ళీ తీసేయచ్చు
కూరింటుంది రెండు రెండు కాల్చుకోవచ్చు ఒకేసారి చూడండి ఇవి ఎట్లా కలర్ ఎట్లా వచ్చినాయో బాగా క్రిస్పీగా ఉంటాయన్నమాట ఈ క్రిస్పీకి ఇష్టం ఉండేవాళ్ళకి నచ్చుతుంది కొందరికి నచ్చదు కానీ మా ఇంట్లో మాత్రం అందరికి క్రిస్పీనే ఇష్టము ఒకరిద్దరికి మాత్రం మెత్తవి ఇష్టము వాళ్ళకి మెత్తగా కాల్చిస్తాము మా క్రిస్పీగా కావాల్సిన వాళ్ళకు క్రిస్పీగా కాల్చుకుంటాం ఇవి చూడండి చిన్న చిన్న చిట్టి పూరీలు ఇవి ఇవి ఒకేసారి నాలుగు వేసేయచ్చు పిల్లలకు పెడితే బాగుంటుంది వేస్ట్ కాకుండా ఉంటుంది పూరీలు కూడా కాగిపోతున్నాయి ఈరోజు అన్నీ కూడా క్రిస్పీగానే కాల్చాను నేను ఎందుకంటే ఇప్పుడు మెత్తగా తినేవాళ్ళు లేరు ఇక్కడ మా అక్కకు నాకు కూడా చాలా ఇష్టం ఇట్లా క్రిస్పీగా ఉండేటివి కానీ వాళ్ళ వాళ్ళకు కొందరికి ఇష్టం ఉండదు కొందరికి మెత్తన ఇష్టము చూడండి కాలిపోయినాయి బాగా ఇవి కూడా బాగా మనము దూరగానే వేయించుకున్నాము అంటే ఇంకా మా కూరీలు అవి చేస్తూ ఉంటే తినేస్తూ ఉంటారు వేడివేడిగా ఇది మాత్రం చూడండి మెత్తగా కాల్చుకున్నాను ఇది చూడండి బాగా పొంగింది మెత్తగా ఉంది చూడండి